ఇటు మాటిళ్లకు డబుల్ రోడ్ అయినా లేదా, ఎటు పోయినా నున్నటి రోడ్లు చేసినాం, కాలేజీలు కట్టాం, నీళ్లు తెచ్చాం, పిల్లల చదువులు చేశాం, దవాఖాన్లు కట్టాం, పేదల కోసం ఆలోచించాం. ఈ లిల్లీ పుట్లు గిన్నె సిద్దిపేటకు వచ్చి ఏదో మురిగిపోతున్నారు. వీళ్ళు మురుగుతూ అవుతారా? ఇది సిద్దిపేట గడ్డ, ఉద్యమాల కిళ్ళ, మన సిద్దిపేట. నీ పప్పులు ఉడికాయి రేవంత్ రెడ్డి, నీ కొడంగల్కి వచ్చి నేను ఒడగొట్టొచ్చిన నేను ఇది వరకు. నీ తాత జేజమ్మలు వచ్చిన ఈ సిద్దిపేటలో నీ డ్రామాలు నడవే అనే విషయం రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా ఒక్కటే నేను అనేది, ఆయన మాటలకు మీరు సమాధానం చెప్పాలి. ఓ సామెత ఉంటుంది, కుక్క కాటుకు చెప్పు దెబ్బ, అవునా? అంటే మనం ఏం చేయాలి? రేవంత్ రెడ్డి మొన్న సిద్దిపేటకు వచ్చి మరుగుతావు, 13వ తారీఖు నాడు ఒక్కటే ఒత్తాలి కారు మీద, కీ అని ఒత్తితే ఈ గుంపు మేస్త్రి గూబ వలిగేటట్టు తీర్పియాలి మీరు అందరు కూడా. బిడ్డ మా కేసీఆర్ తిడతావు మా సిద్దిపేటకు వచ్చి, మాకు మంచిగా పనిచేసే మా హరీష్ అన్నని తిడతావు, నీ సంగతి చెప్తామని ఆ సంగతి ఓట్ల రూపంలో చూపించాలి. కారుకు గుద్దుతే వాళ్ళ దిమ్మ తిరిగానే మల్లోతా పట్ల మాట్లాడకుండా ఉండాలి. అందువల్ల బాగా ఆలోచించండి, మన సిద్దిపేటకు మేలు చేసేది ఏనాడైనా మన కేసీఆర్, మన బీఆర్ఎస్ పార్టీ. అక్కా చెల్లెళ్ళారా, ఇవాళ సిద్దిపేటలో మీరు ఇంత బుక్కడ అన్నం తింటున్నాం, ఎట్లా గా నీళ్ళ చుట్ల, ఎండాకాలంలో కూడా ఇంత పంట పండుతుంది. ఇవాళ కాంగ్రెస్ వచ్చి 5 నెలల నీళ్లు కింది మీద చేస్తున్నారు, కరెంటు కింది మీద చేస్తున్నారు, మల్లగిట్ట వీళ్ళు వస్తే రేపు మల్ల కరువు వస్తుంది. ఇప్పుడు అంటనే ఉన్నారు ఆల్రెడీ, సిద్దిపేటలో నేను ఏదో కింద మీద పడి కాపాడినా, వేరే ఊర్లో పోయిన అంతా ఎండిపోయినాయి పంటలు, సగం తెలంగాణ ఎండిపోయింది. ఈడ నేను ఉపాయం చేసి నీళ్లు తెచ్చి పెట్టుట్లా యాసంగి పంట మిమ్మల్ని నేను గట్టుకేసిన, నీళ్లు తెచ్చి మిమ్మల్ని కాపాడుకున్నా నేను. మళ్ళా రేపు ఆలోచన చేయాలి, ఇవాళ 5 నెలలు అయిందో లేదో కాంగ్రెస్ పార్టీ వచ్చి. ఎవడన్నా భూములు కొంటున్నారే? భూముల ధరలు పడిపోయినాయి. కేసీఆర్ ఎక్కినాడు ఇదే నారాయణరావుపేట్ల 4 లక్షలకు 5 లక్షలకు ఎకరం బొక్కపోతుండే, కానీ 10 ఏళ్ల కేసీఆర్ గవర్నమెంట్ లో 30 లక్షలకు 40 లక్షలకు ఎకరం అయింది నారాయణరావుపేట్ల. కానీ ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు, ఈ 5 నెలలనే భూముల ధరలు పడిపోతున్నాయి. మళ్ళీ ఎవడు కొంటలేదు తెలంగాణలో. తెలంగాణ పటాల కమ్ము చేసిండ్రు, రైతులు ఏదైనా పెళ్లి ఉన్నదనో ఆపద ఉన్నదనో భూమి అమ్ముకుంటే ఇలా అమ్ముడు అని పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.